తుఫాన్ ఎఫెక్టుపై కలెక్టర్లు, ఎస్పీలు ఉన్నతాధికారులతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులంతా తమ ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులను తీసుకురావడంపై దృష్టి పెట్టాలని సూచించారు. బాధితుల పట్ల సానుభూతితో వ్యవహరించాలని తెలిపారు. అన్ని రకాలుగా ఏ రైతుకు కూడా నష్టం అనేది జరగకుండా ప్రతి అడుగులోనూ గవర్నమెంట్ తోడుగా ఉంటుంది అన్న సంకేతం ప్రతి రైతుకు కూడా మొరేల్ బూస్టింగ్ చేస్తూ గవర్నమెంట్ మెసేజ్ పంపించమని చెప్పి కూడా ప్రతి కలెక్టర్కు మై సిన్సియర్ అడ్వైస్ టు ఆల్ ఆఫ్ దెమ్. రూపాయలు ఎక్కువ ఖర్చు అయినా పర్వాలేదు, నాట్ ఎన్ ఇష్యూ. ఐఎమ్ నాట్ గోయింగ్ టు క్వశ్చన్ యూ, ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆస్క్ యూ, బట్ ప్లీజ్ షో ఎంపతీ. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అన్ని రకాలుగా ఏ రైతుకు కూడా నష్టం అనేది జరగకుండా ప్రతి అడుగులోనూ గవర్నమెంట్ తోడుగా ఉంటుంది అన్న సంకేతం ప్రతి రైతుకు కూడా మొరేల్ బూస్టింగ్ చేస్తూ గవర్నమెంట్ మెసేజ్ పంపించమని చెప్పి కూడా ప్రతి కలెక్టర్కు మై సిన్సియర్ అడ్వైస్ టు ఆల్ ఆఫ్ దెమ్. రూపాయలు ఎక్కువ ఖర్చు అయినా పర్వాలేదు. కడపలో చెట్టు కూలి చనిపోయిన కానిస్టేబుల్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు సీఎం జగన్. కుటుంబానికి 30 లక్షల సహాయాన్ని అందిస్తామని చెప్పారు. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగుల స్థైర్యం నిలబడేలా ప్రభుత్వం తోడుగా నిలుస్తుందని హామీనిచ్చారు. ఇన్ఫాక్ట్ అన్ఫార్చునేట్ గా ఒక కానిస్టేబుల్ కూడా డ్యూటీ చేస్తా ఉండి చెట్టు తన మీద పడి చనిపోయిన ఘటన కూడా కడపలో చోటు చేసుకుంది అని కూడా విన్నా. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. ఆ కుటుంబానికి కూడా అన్ని రకాలుగా కూడా గవర్నమెంట్ విల్ స్టాండ్ బై ఇట్. ఆ కుటుంబానికి కూడా ఖచ్చితంగా లాస్ట్ టైం మనం ఇచ్చినట్టుగా 30 లక్షల రూపాయలు ఖచ్చితంగా సీఎంఆర్ఎఫ్ నుంచి, ఖచ్చితంగా గవర్నమెంట్ సైడ్ నుంచి సహాయం అందించేట్టుగా కూడా అన్ని రకాల చర్యలు కూడా తీసుకోండి. ఇన్ఫాక్ట్ అన్ఫార్చునేట్గా ఒక కానిస్టేబుల్ కూడా డ్యూటీ చేస్తూ ఉండి చెట్టు తన మీద పడి